గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. అడుగడుగున బారికేడ్లు, దారి పొడుగున ఇనుప కంచెలు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం రోజు రోజుకి రచ్చగా మారుతుంది. వందల పోలీసులతో కవాకులు, ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడమే నేరమన్నట్లుగా తీవ్ర స్థాయిలో అణచివేతలు, ఊరు దాటి ముందుకెళ్లనీయకుండా నిర్బంధాలు. ఇలా రాజధాని అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానానికి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. తెల్లవారక ముందే 29 రాజధాని గ్రామాల్లో దాదాపు 3000 మంది పోలీసులు మోహరించారు. 100కు పైగా చెక్ పోస్టులు పెట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. తోపులాటలో ఓ రైతు కాలు విరగ్గా, మరో మహిళా రైతు పొత్తి కడుపుపై పోలీసుల కాలుతో తన్నారు అని ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ యువతి గొంతు వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ గట్టిగా పట్టుకోవడంతో ఆమె తీవ్ర అస్వస్థకి గురయ్యారు. పలువురిని గోళ్లతో రెక్కేశారు. మహిళలను చూడకుండా ఈడ్చుకు వెళ్లి పోలీసుల వాహనాల్లో ఎక్కించి స్టేషన్ తరలించారు. ఇదిలా ఉంటే విపక్షాలు సైతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులను ఒప్పుకునేది లేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మొత్తంగా రాజధానిలో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అయినా ఆంక్షల్ని, నిర్బంధాలని, ముళ్ళ కంచెల్ని దాటుకుని కొందరు రైతులు హైకోర్టు సమీపానికి మంగళగిరి గుడికి చేరుకుని లక్ష్యాన్ని సాధించారు. మూడు రాజధానుల అంశంలో మరోవైపు మంత్రి కన్నబాబు వెనక్కి తగ్గేదే లేదు. మూడు రాజధానుల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పే పరిస్థితి. 600 రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అదే అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ భాగంలో మేమైతే వెనక్కి తగ్గమని మాట్లాడే పరిస్థితి. మరోవైపు నిన్న మంత్రి కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. లోకేష్ చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తారని చూస్తున్నారు. ఇందులో పూర్తి స్థాయిలో కుట్ర దాగి ఉంది. ప్రజల్ని తప్పుతోవు పట్టిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ రకంగా అమరావతిలోనే రాజధాని అన్న అంశాన్ని రాజకీయ పరంగా వాడుకుంటున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు, అంటే మొదటి నుంచి కూడా ఇవే వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా 600 రోజులు రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రాంతం కోసం 600 రోజులుగా వీళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీదే కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. మరి ఏం జరగబోతుంది, మరి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, అమరావతి రాజధాని రైతులు మరి ప్రతిపక్షాలు తమ మాట నెగ్గించుకుంటారా, లేకపోతే అధికార పార్టీ వైసీపీ తను అనుకున్న మూడు రాజధానుల వైపే అడుగులు వేస్తుందా, పూర్తి స్థాయిలో ఎప్పటికీ మూడు రాజధానులు అన్నది పూర్తి స్థాయిలో అక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అన్నది ఈనాటి బిగ్ డిస్కషన్ ఇష్యూ. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జగదీష్ గారు, టీడీపీ ఎమ్మెల్సీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు శ్రీనివాస్ యాదవ్ గారు, వైసీపీ సీనియర్ నేత, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. శిరీష అమరావతి రైతు ఉద్యమ నేత, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా జగదీష్ గారు వెర్షన్ తీసుకుందాం. జగదీష్ గారు గుడ్ మార్నింగ్. సార్ వినిపిస్తుందా? రైట్. జగదీష్ గారు నిన్న చూసాం 600 రోజులకి చేరింది అమరావతి ఉద్యమం. అడుగడుగున ఎక్కడికక్కడ అడ్డుకట్లు పడతాయనండి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆత్మవిశ్వాసంతో తమ అనుకున్నది కొంతమంది నెరవేర్చారు. ఏనప్పటికీ కూడా 600 రోజులుగా అక్కడ ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి. ప్రతిపక్షాలు ఒక మాట చెప్తే, అధికార పక్షం ఒక మాట చెప్తే, ఇప్పటికీ మూడు ప్రాంతాల అభివృద్ధీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అన్న అంశంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా రాజధాని ఎక్కడన్నది పూర్తి స్థాయిలో పేరుకి చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి పాలనా వ్యవహారాలు ఏమీ కూడా జరగట్లేదు. ఇంకెంతకాలం ఇది కావాలని చెప్పి మీ నేతలు తప్పుతో పట్టిస్తున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడే పరిస్థితి. జగదీష్ గారు, జగదీష్ గారు మీ మ్యూట్లో ఉన్నట్టున్నది ఒకసారి చూడండి, చెక్ చేయండి ప్లీజ్. రైట్, 1 మినిట్ అండి, నేను వస్తాను జగదీష్ గారు. రైట్, మనతో పాటుగా తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, స్టేట్ సెక్రటరీ జనసేన. నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వర్మ గారు. నాగేంద్ర గారు, చూసాం అమరావతిలో నిన్న జరిగిన అంశాలని రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా? రైట్, వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కానీ అక్కడ ఉద్యమాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. సార్ వర్మ గారు, మొట్టమొదట మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా
నమస్తే అండి. మీ ద్వారా 99 ప్రేక్షకులకు కూడా వందనాలు. 600 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉంటే దున్నపోతు మీద వానబడ్డట్టు అత్యంత సాడిస్ట్ గా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంత దారుణం అండి, నిన్న కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఆ మహిళా పోలీసుల్ని పెట్టి మహిళల మీద ఆ విధంగా దాడి చేసి, ఓకే మీరు ఇంత ప్రయత్నాలు ఇంతగా ఇనప పాదాలతో అణగదొక్కే పరిస్థితులు మీరు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కడైనా వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా లేకుంటే టెర్రరిస్టులా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వాళ్ళ కోరికలను వాళ్ళ యొక్క పోరాటానికి అర్థం ఉంది. గత ప్రభుత్వం కూడా ఎన్నో మాటలు చెప్పి లేదా వాళ్లకు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తే వాళ్ళు అత్యంత మీమాంసలు మన భూములు ఏమవుతాయో లేదంటే ఏమో అని చెప్పి అన్ని రకాల ఆ క్షోభపడి చివరికి ఓకే త్యాగం చేసి ఆ రైతులు భూములు ఇచ్చారు. మరి ఈరోజు ఆ రోజు మా నాయకుడు ఒకే పరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు మనం ఒక అధికారిక పత్రం లేకుండా ఆ రైతులు మనల్ని నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తున్నారు, రేపు పొద్దున్నే ఇంకొక ప్రభుత్వం వస్తే ఇక్కడ కాదు ఇంకో చోట అని చెప్పి వాళ్ళ స్వలాభం కొరకు చూస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్లకు గ్యారంటీ ఏంటి అని అడిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక రాజపత్రం లాంటిది అంటే ఒక అధికారిక పత్రం ఒకటి కావాలి అని కోరి ఆ రోజే కోరిన వ్యక్తి. ఇక ఈరోజు 600 రోజుల నుంచి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా ఎవరినో ఒక దూతను పంపి చర్చలు జరపాల్సిన అవసరం లేదా అండి? అంటే మీరు మీకు వ్యతిరేకంగా మీ 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 ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే అప్పుడు మీ మీ మీకు సపోర్ట్ చేయాలన్న వాళ్ళు వాళ్ళ కోరికలు స్వచ్ఛమైన కోరికలు, దానికి మీరు మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో విమర్శించి వాళ్ళ దృష్టి పెట్టి దానికి మళ్ళీ అత్యంత నీచంగా కులం రంగు పులిమి ఏమండి, ఇప్పుడు అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారా? అన్ని రకాల కులాలు వాళ్ళు ఉన్నారు. ఈరోజు నిన్న ధర్నాలో పాల్గొన్న వాళ్ళు అయితే అత్యధికంగా దళితులు ఉన్నారు, దళిత మహిళలు ఉన్నారు. మరి ఇంత కిరాతకంగా అంటే మహిళలని కూడా చూడకుండా మీరు చెప్తూ ఉంటేనే వర్మగారు ఆ ఎక్కడ బూట్కాళ్ళతో తన్నారు, ఈరోజు చూసాం మనం ఈ ఈ గొంతు మీద క్లాత్ వేసి లాగడం ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద, అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? వాళ్ళ వాళ్ళ యొక్క కోరికను లేదా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలిపే హక్కు వాళ్ళకి లేదా? అప్పుడెప్పుడో భారతదేశంలో వందే మాత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళని, అలాగే జై అమరావతి అంటే అంటే అత్యంత సౌమ్యంగా కూడా ఇంక వినరు అని చెప్పి గుడికి వెళ్ళి స్వామి ఈ ప్రభుత్వం యొక్క మనసు మార్చు దేవుడా అని వేడుకుంటూ ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా గుళ్ళోంచి లాగి అత్యంత కిరాతకంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ ఈ ఎక్కడికి వెళుతుంది ఇది? ఎందుకని ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద నియంతలా వ్యవహరించిన ప్రభుత్వాలు కూడా కూలిపోయిన చరిత్ర మనం చూస్తున్నాం. ఓకే, ఏ ప్రభుత్వం దిగి వచ్చి ఒక మధ్యవర్తినో లేకుంటే ఒక వ్యక్తినో లేదా ఒక మంత్రినో పెట్టు, ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు కన్నబాబు గారు తగ్గేదే లేదు మేము ఈ స్టాండ్ మీదే ఉంటాను అన్నారు. మీకు నెలా పొద్దుటికి జీతాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి వాటి మీద మీకు తగ్గకుండా వెళ్ళండి. ఓకే, రోజు ఈ రోజు అప్పు దొరుకుతా కానీ రేపు గడవలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వాటి మీద మీరు తగ్గకుండా వెళ్ళండి. మనిషి సామాన్య ఒక్కసారి లెట్ మీ ఫినిష్ ఒక సామాన్య మానవుడు బతకలేక ఆకాశాన్ని అంటున్న నిత్యావసర ధరలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితిలో పేదవాడికి వస్తే మీకు దమ్ము మీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే వాటి మీద తగ్గేదే లేదు అని చెప్పండి. ఈరోజు అటువంటి పరిస్థితులను వదిలేసి ఈ రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి శూన్యం అని చెప్పి ఇటువంటి పరిస్థితులు మీరు తగ్గేదే లేదని చెప్పండి. మీరు ఆ అప్పులు తగ్గించడానికి చూడండి, లేదా కొత్త అప్పు దొరికితే గానీ మీరు టీవీల ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నారు, అటువంటి పరిస్థితులు చూడండి. అంతేగాని మీరు ఒక మంత్రిగా ఉండి మేము ఇలా ఈ విధంగా ముందుకెళ్తాం ఆ విధంగా ముందుకెళ్తాం, మీరు ఏ విధంగా ముందుకెళ్తారు, మీరు ఎందుకండి ఇప్పుడు కన్నబాబు గారే వచ్చి ఏంటని పరిస్థితి చూడండి. ఏ ఒక్క మంత్రికి కానీ ఏ ఒక్క ప్రభుత్వ దూతకు కానీ ధైర్యం లేదు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి. ఓకే, వాళ్ళ వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ యొక్క ధర్నాలో వాళ్ళ యొక్క పోరాటంలో నిజాయితీ ఉంది. వాళ్ళు ప్రతిదానికి సమాధానం చెప్తున్నారు, అక్కడ ఉన్న మహిళలు కూడా చెప్తున్నారు సమాధానం. వాళ్ళతో మాట్లాడే ధైర్యం లేదు ప్రభుత్వానికి అని ఖచ్చితంగా నేను చెప్పగలను సార్. రైట్, ఓకే, మనతో పాటుగా జయదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి.
రైట్ వినిపిస్తుంది జయేష్ గారు ఏం జరుగుతుంది 600 రోజులుగా ఆందోళన చేస్తున్నారు కావాలని చెప్పి మీరు రాజకీయాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏదైతే కట్టుబడి ఉన్నామో ఆ రకంగానే ముందుకు సాగుతాం అని చెప్పే పరిస్థితి ఇంకా ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెనక్కి తగ్గేలేదు ప్రగల్భాలు పలకడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది అమరావతి గురించి మాట్లాడతా ఈ ఒక్క మాటకి చెప్తాను పట్టిసీమలో చాలా అవినీతి జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఇవాళ పట్టిసీమ ద్వారా నీతిని రిలీజ్ చేశారు సో వీళ్ళు ఏది కూడా ముందు మాట్లాడతారు ఏమి చేతగాక ఏమి చేయలేక 2.5 సంవత్సరాలు 3వ సంవత్సరం చివరకు నడుస్తూ ఉంది ఇప్పటికీ నేను ఒకటే అంటాను మూడు రాజధానుల్లో ఏమి చేయగలుగుతారండి ఇంకో 2 ఏళ్ళు ఉండాలికి ఏం చేయగలుగుతారు మూడు రాజధానులు అసలు ఉన్నది డిస్ట్రక్షన్ కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో టూరిజం బ్రహ్మాండంగా 100 కోట్లతో కట్టారు ఈవేళ మొత్తం కాంప్లెక్స్ అంతటిని కూడా డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నారు నేలమట్టం చేస్తా ఉన్నారు ఇలాగ డిస్ట్రక్షన్ కే ఉంది అయితే ఇప్పుడు మళ్ళీ డీవియేట్ కాకుండా అమరావతికి వస్తా ఉన్నా నాకన్నా ముందు మాట్లాడిన మిత్రులు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు అమరావతి అన్నది ఒక చరిత్ర ఈ రాష్ట్రాన్ని మన తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చిన చరిత్ర అది అమరావతి రెండవది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతిని మేము సమర్థిస్తా ఉన్నాం 30,000 ఎకరాలు కూడా ఉండవలసి ఓకే అంటే జగదీష్ గారు జగదీష్ గారు అదంతా జరిగిపోయింది అప్పట్లో సీఎం గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం గారు చెప్పారు అదంతా ఓకే కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఎంతకాలం వాళ్ళు అలాగా ఉద్యమాలు ఆందోళనలు చేయాలి ఇది ఎటువైపు వెళ్తుంది దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉంటుందా లేకపోతే ఈ రకంగా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడమేనా పరిష్కార మార్గం ఉందండి ఎందుకంటే వీళ్ళు మూడు రాజధానులు కట్టలేరు ఎప్పటికైనా అమరావతియే ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది అందులో సందేహం లేదు అయితే ఇవాళ రైతులకి తీవ్ర అన్యాయం జరిగింది 32,323 ఎకరాలు వాళ్ళు వాలంటీర్గా ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లో ఇది దేశ చరిత్రలోనే అద్భుతం అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు చెప్పారు వాళ్ళు అంత త్యాగాలు చేసి వాళ్ళు త్యాగాలు దేనికండి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి ఈ రాష్ట్రం బాగుపడాలని త్యాగాలు చేశారు వాళ్ళ త్యాగాలను మర్చిపోయి వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ ప్రాథమిక హక్కులని ఇవాళేమో భంగం చేసి అంత అతి దారుణంగా కిరాతకంగా ఇవాళ 3,000 మంది పోలీసులను తీసుకొచ్చి అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను చూసి భయపడతా ఉన్నారు ఇంకోటి చెప్తామనండి అమరావతిలో రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలన్నా కూడా 1,000 మంది పోలీసులు ఉంటారు అక్కడ దేనికని తర్వాత మీరు అన్నారు మూడు రాజధానులది ఎవరు ఉద్యమం నడిపిస్తా ఉన్నారు ప్రభుత్వమే నడిపిస్తా ఉంది వీళ్ళని అణగదొక్కుతా ఉన్నారు వాళ్ళనేమో ఆటోల్లోనూ కారుల్లో తెచ్చి అక్కడ కూర్చోబెడతా ఉన్నారు అయితే మీరు అదే మీ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా మూడు రాజధానులు కన్నా ఇప్పుడు కన్నబాబు గారు మాట్లాడతారు మంత్రులు మాట్లాడతారు ఆ మాటలకి ఇవాళ ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఎందుకంటే దేనికి కూడా బేస్ ఉండదు ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి అసలు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో తెలియని పరిస్థితుల్లో మూడు రాజధానుల గురించి వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడితే దాన్ని ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదండి అంచేత అమరావతి ఈజ్ ద రియాలిటీ అది ఖచ్చితంగా ఆ చరిత్ర ఆ ఘనత ఖచ్చితంగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదే రేపు రియాలిటీగా వస్తుంది రైట్ మనతో పాటుగా శిరీష కంభంపాటి కూడా జాయిన్ అయ్యారు అమరావతి మరణాలైతు మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె విభేదిస్తూనే ఉన్నారు నిన్న జరిగిన అంశం ఏంటి అసలు ఎన్ని రోజులు ఈ ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఇందులో ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా రాజకీయ పరంగా అక్కడున్న రైతులు నవ్వనియండి లేకపోతే అక్కడున్న దళితులు నవ్వనియండి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ వాడుకుంటున్నాయి శిరీష కంభంపాటి కూడా జాయిన్ అయ్యారు శిరీష గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఓకే శిరీష గారు ఏం జరిగింది నిన్న 600 రోజులకి సంబంధించి జరిగిన అంశాలని ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళారా లేకపోతే ఈ రకంగా 100 రోజులనో 200 రోజులనో 300 రోజులనో 400 రోజులనో 500 రోజులనో ఇలా కొనసాగుతూనే ఉంటుందా ఎప్పటికీ మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అధికార ప్రతిపక్షాల మధ్య ఎవరికి వారు మొదటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు అది అసలు ఉద్యమే కాదు ఎవరో పేడాటిని తీసుకొస్తున్నారని ఒకరంటారు లేదు వాస్తవంగా మేము భూములు కోల్పోయాం కాబట్టి మా న్యాయం జరగాలని చెప్పి మీరంటారు దీని వెనకాతలంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న గేము రాజకీయ పరంగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారని చెప్పి మంత్రులే మాట్లాడారు
మాట్లాడే పరిస్థితి. ఏంటి అక్కడ వాస్తవాలేంటి, ఏం జరుగుతుంది, ఎప్పటికీ దీనికి ఒక పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది? చర్చలో పాల్గొన్న అందరికీ ముందుగా నమస్కారం అండి. అలాగే మా వెన్నంటి ఉంటున్నటువంటి మీడియా మీడియా ఛానల్స్ అందులోను మీకు కూడానండి మా అమరావతి అంశాన్ని ప్రతిసారి కూడాను మీడియా ముందుకి ప్రజల ముందుకి దృష్టికి తీసుకొస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. వాస్తవానికి నిన్నటికి మా ఉద్యమానికి అంటే మా రైతుల యొక్క ఆత్మ ఘోషకి రైతులు రోడ్డు మీదకి ఈడ్చి నిన్నటికి 600 రోజులండి. అలాంటిది మాకు న్యాయస్థానము మాకు దేవాలయం అని ఫస్ట్ నుంచి చెప్తున్నాము. అలాగే దేవుళ్ళు మిగతా ఏ సహాయము జరగనప్పుడు మనం దేవుణ్ణి వేడుకుంటాము, అలాగే దేవస్థానం. అందుకోసం అని చెప్పి మేము న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి 600 రోజు కోసం ప్రోగ్రాం పెట్టుకున్నామండి. ఇక్కడ ఫస్ట్ న్యాయస్థానం దర్శించుకుని అక్కడ నుండి దేవస్థానానికి వెళ్ళడానికి అయితే మేము ఫస్ట్ అర్బన్ ఎస్పీ గారిని రూరల్ ఎస్పీ గారిని పర్మిషన్ అడిగాము. అడిగితే వాళ్ళు ఏవోవో చెప్పారు కారణాలు, పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. అట్ సేమ్ టైం ఇక్కడ పెయిడ్ టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక పోటీ ఉద్యమాన్ని ఒకటి నడిపిస్తున్నారు ప్రభుత్వం వారి అండదండలతో. వాళ్ళు వచ్చేసి దేవస్థానం టు న్యాయస్థానం అని ప్రోగ్రాం పెట్టారండి. ఇక్కడ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి, 600 అనేది ఎవరికి ఎవరికి 600 ఎవరికి అవసరం నిన్నటి రోజుతో, ఎవరి ఆ 600 ప్రోగ్రాం పెట్టుకోవడానికి ఎవరు అర్హులు. అలాంటిది నిన్నటి రోజు వాళ్ళు దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పి వాళ్ళు పెట్టారు. వాళ్ళకైతేనేమో పర్మిషన్ ఇచ్చారు, మాకు భూములు త్యాగం చేసిన రైతులకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఒకవైపు భూములను త్యాగం చేసి వాస్తవంగా మా పిల్లల భవిష్యత్తు, మేము రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుందంటే మా పిల్లలకు ఇచ్చుకునేది 25% అయితే రాష్ట్ర ప్రజలకు 75% మేము ఇచ్చాం. అలాంటి రైతులకి గత 600 న్యాయం చేయమని రోడ్డెక్కితే కనీసం కన్నెత్తి కూడా చూడనప్పుడు మేము న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి మేము పెట్టుకున్నాం. అదేవిధంగా సేమ్ టైం పోటీ ఉద్యమం అనమాట పక్కన జరుగుతున్నది, ఒక పెయిడ్ ఉద్యమం జరుగుతుంది. ఇది వాస్తవానికి పెయిడ్ ఉద్యమం, ముమ్మాటికి పెయిడ్ ఉద్యమమే, అది అందరికీ తెలిసిన సత్యము. అలాగే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ వలన మాకు ప్రాణగండం ఉంది, మా శిబిరాల మీద దాడి చేశారు, మా మీద దాడి చేశారు. ప్రతిసారి వాళ్ళ వలనే, కేవలంగా వాళ్ళ వలన, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగినందుకే మా దళిత రైతులకు చేతులకి సంకెళ్ళు వేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి కూడా కారణమైనటువంటి ఏంటది, ముఖ్యంగా రాళ్ల దాడి చేశారు శిబిరం మీదకి వచ్చి. అందులో అరాచక శక్తులు ఉన్నాయి, అసాంఘిక శక్తులు ఉన్నాయి, అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఇక్కడ మా ఏరియాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారని చెప్పి మేము గత ఆ టెంట్ వేసిన దగ్గర నుండి మేము చెప్తూనే ఉన్నాము. అలాంటి టెంటులో ఉన్న వ్యక్తులని నిన్నటికి నిన్న పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని రాజధాని గ్రామాల్లో తిప్పారు. దీనికి సమాధానం ఎవరైనా చెప్తారా? ఇక్కడ చర్చలో ఒకవేళ అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే దీనికి సమాధానం చెప్తారా? ఒకవైపు మాకు ప్రాణ భయం ఉంది అని చెప్పి మేము అడుగుతూ ఉంటే అదే టెంట్ని కంటిన్యూ చేస్తూ అక్కడ ఇప్పుడు మా శిబిరాలు ప్రైవేట్ ప్లేస్లలో ఉన్నాయి. ఫస్ట్ మేము రోడ్డెక్కామండి, 600 ఉద్యమం చేస్తాము అని మేము కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఒక సీఎం అనే వ్యక్తిని ఎన్నికలు మేము మాకు మంచి చేస్తాడు, మాకు సమస్య వస్తే ఆదుకుంటాడు, మా అభివృద్ధిని కాంక్షిస్తాడు, మా ప్రాంత అభివృద్ధిని మా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తాడు అని చెప్పి మేము ఆ రోజు ఓట్లేసి గెలిపించి అధికారంలో కూర్చోబెట్టాము. కానీ ఈ రోజు ఆ రోజు మేము రోడ్డెక్కిన రోజు ఒకటే అనుకున్నాము, గత గవర్నమెంట్ కంటే బ్రహ్మాండంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పితే నమ్మి ఓట్లేశారు. రెండవది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, ఇంకొకళ్ళు మినిస్టర్స్ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, మా నాయకుడు ఇల్లు కూడా ఇక్కడే కట్టించుకున్నాడు అని కూడా చెప్పి నమ్మించారు. ముఖ్యంగా దళితుల్ని బెటర్ ప్యాకేజీ, జరీ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి నమ్మించి ల్యాండ్ లెస్ పీపుల్, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 పెన్షన్ చేస్తాం, ఇలాంటి చాలా మాటలు చెప్పి నమ్మి ఓట్లేశారు. కానీ మేము ఆ రోడ్డు మీదకి వచ్చిన రోజు ఒకటే అనుకున్నాం, ఓకే ఎందుకు తీసుకున్నారో నిర్ణయం తెలీదు, కానీ ఈ నిర్ణయం వల్ల మా జీవితాలు, మా భవిష్యత్తు పట్టు రాష్ట్ర భవిష్యత్తు కూడా రోడ్డును పడుతుంది, మేము ఇచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఆలోచించి ఆ రోజు మేము రోడ్డెక్కాం. కనీసం అండి ఎవరైనా రోడ్డెక్కి ఆడవాళ్ళు ఆ రకంగా మొత్తుకుంటుంటే ఎందుకమ్మా మీకేం జరిగిందని చెప్పి అడగరా, ప్రశ్నించరా? కనీసం ప్రశ్నించడానికైనా రండి మా దగ్గరికి, మాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు ప్రశ్నించడానికి రండి, ప్రశ్నించే హక్కు ఉంది కదా, ప్రశ్నించే మాకున్న హక్కును మేము వినియోగించుకున్నాం, మీరు కూడా అడగండి. కనీసం ఈ రోజు వరకు 600 ఉద్యమం చేస్తున్నామంటే కేవలం ఇది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తానండి. ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్
29 గ్రామాల్లో ఉన్న రైతులు రోడ్డే కారందల రోజులైతే 29,000 మంది రైతులు ఈ రోజుకి ఒక్క మాట ఎందుకు 600 రోజులు ఉద్యమంగా జరుగుతుంది అంటే వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు అంటే అది మేమేమి గొంతెమ్మ కొరడం లేదండి. మాకు రావాల్సిన హక్కుని వర్మ గారు ఒక్క నిమిషం అండి, మాకు రావాల్సిన హక్కుని మేము అడుగుతున్నాము, దాన్ని కూడా చేయడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అయిందని నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు ఇందాకన్నారు మీరు ప్రభుత్వంతో చర్చలేమైనా జరిపారా సంప్రదింపులు అని, డే వన్ నుండి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కొంతమంది నేతలు మా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు, చూసి వెళ్ళారు, ఆయన దగ్గర నుండి ఏ విధమైన సమాధానం లేదు. లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకున్నారండి ఇక్కడ మాకు తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ఎందుకున్నారు? తన కాన్స్టిట్యున్సీలో 600 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే ఓట్లు ఇంటికి వచ్చి అడిగి ప్రతిమలాంటి ఓట్లు వేయించుకున్నటువంటి ఆవిడ ఈ రోజు కనీసం ఒక మహిళలు రోడ్ల మీదకి ఈడ్చుతున్నా గానీ కనీసం కన్నెత్తి చూడలేదు. అలాంటప్పుడు ఆవిడ ప్రజాప్రతినిధిగా అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ రోజు కూడా పచ్చ కండవాన్ని చూస్తే వాళ్ళకి ఇరిటేషన్, జై అమరావతి అన్న నినాదం చూస్తే వాళ్ళకి కంపరం వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, అక్రమంగా అరెస్ట్ కేసులు పెట్టాలి, జైలల్లో పెట్టాలి, ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారండి. చర్చలకు వాళ్ళు సిద్ధంగా లేరు, కనీసం రైతుల ముఖం చుట్టానికి సిద్ధం లేరండి. అలాంటప్పుడు వాళ్ళు చర్చలకు ఏం సిద్ధంగా ఉంటారు? ఒకవేళ మాతో చర్చ చేయాలి అని అంటే మాకున్న డిమాండ్స్ మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి. గత గవర్నమెంట్ తో మేమేమైతే ఒప్పందం చేస్తున్నామో అదే కంటిన్యూ చేయమని చెప్తున్నాము, అభివృద్ధి చేయమని చెప్తున్నాం అండి. ఇంతకు మించి మేమేం చెప్పాలి? మేమేమన్నా నష్టపరిహారాలు అడిగామా? గొంతెమ్మ కోరికలు అడిగామా? ఓకే ఓకే శిరీష గారు, 1 మినిట్ అండి. మనతో పాటుగా శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి వర్మ గారు. శ్రీనివాస్ గారు చూస్తున్నాం ఈ డిబేట్ లో పార్టిసిపేట్. ఓకే నమస్కారం వర్మ గారు. రైట్ శ్రీనివాస్ గారు, 600 రోజులుగా అమరావతిలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడే రాజధాని పార్టిసిపేట్ చేస్తున్న పెద్దలందరికీ నమస్కారం. ఓకే అండి ఓకే చూస్తున్నా. వన్ మినిట్ వినండి శ్రీనివాస్ గారు. రైట్, 600 రోజులుగా అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడే రాజధాని ఒక అద్భుతమైన నవనగరాలను నిర్మిస్తామని చెప్పి అప్పుడు సీఎం గారు చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ సాక్షికి ఇంక అక్కడ నుంచి మొదలైంది. రాజధాని అంశం అన్నది, అమరావతి అంశం అన్నది, ఏం జరుగుతున్నదో తెలియదు, ఎటువైపు వెళ్తున్నదో తెలియదు, ఒక చర్చలేమీ జరగట్లేదని చెప్పి అక్కడ ఉన్న రైతులు ఆందోళన చేస్తున్నారు. మేము గంతొమ్మ కోరికలు కూడా కోరటం లేదు. గత ప్రభుత్వంలో ఏవైతే మాకు రావాల్సిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చండి, అందుకే మేము పోరాటం సాగిస్తున్నాను వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. అదంతా కూడా పెయిడ్ ఉద్యమం కావాలని చెప్పి ప్రతిపక్షాలు బుర్రజల్లే ప్రక్రియ అని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. కానీ నలిగిపోతుంది ఎంతో కొంతమంది రైతులు అక్కడ. పోనీ అందరూ కాకపోయినా సరే చాలామంది రైతులు ఉన్నారు, ఫోన్లేని కొంతమంది ఉద్యమాలకు రాకపోవచ్చు, కొంతమంది రావచ్చు, ఏదైనప్పటికీ కూడా అక్కడ ఒక ఉద్యమం అంటూ కొనసాగుతూనే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. దానికి పరిష్కార మార్గం చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎందుకు ఈ అలసత్వం? 600 రోజులు అవుతున్నా. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు సార్ వినపడుతుంది ప్లీజ్. ముందుగా మీకు నమస్కారం, అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం, అలాగే ఈ డిబేట్ చూస్తున్న వీక్షకులందరికీ మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తున్నాను. వర్మ గారు, మొట్టమొదటిగా మనం దీనికంటే ముందు రాజధాని నిర్మాణం కంటే ముందు జరిగిన ఒక విషయం ఉంది, అందరూ దాన్ని మర్చిపోయినారు. సెంట్రల్ గవర్నమెంట్ మన రాజధానికి అనువైన ప్రాంతం ఏది నిర్ణయించేదానికోసంగా శివరామకృష్ణన్ అనే కమిటీని ఆయన సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ శివరామకృష్ణన్ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళే ఆ రోజు సింగిల్ రాజధాని అనేదాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒకే దగ్గర డెవలప్ చేయడం అనేది మంచిది కాదు, ఇది పూర్తిగా పోయినసారి తెలంగాణ ఎట్లయితే హైదరాబాద్ డెవలప్ అయ్యి తెలంగాణ స్టేట్ విడిపోయిందో అదేవిధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాజధానిని వికేంద్రీకరించడం మంచిది అని ఆ రోజు శివరామకృష్ణన్ గారి కమిటీలో తీర్మానించడం జరిగింది. అలాగే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఈ ప్లేస్ అయితే ఏదైతే ఈరోజు చంద్రబాబు గారు ఆ రోజు అమరావతి రాజధాని అని చెప్పి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేశాడో దాన్ని రిజెక్ట్ చేశారు. కేవలం వాళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఈ అమరావతిని ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు చంద్రబాబు గారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తన సహచరులకి తనకి దోచిపెట్టుకోవడానికి తప్పితే దీన్ని రాజధానిగా ముందుకు తీసుకొచ్చింది కారణం అదే
ఇది ప్రజలకు ఏపీ ప్రజలకు ఉపయోగపడే దానికోసం కాదు. 33,000 ఎకరాలు రాజధాని డెవలప్మెంట్ అంటే ఎంత ఫండింగ్ అవసరం, అందులో అక్కడ ఆ భూమి అనువైన ప్లేస్ కాదని చెప్పి రిపోర్ట్ కూడా వచ్చింది. కన్స్ట్రక్షన్కి అనువైన ప్లేస్ కాదనే రిపోర్ట్ కూడా వచ్చింది. అన్ని వీటన్నిటినీ పక్కకు నెట్టి రాజధాని ఇక్కడే కడతాను అని చెప్పడంలో కారణం ఏంటంటే కేవలం తన అనుయాయులకి తను దోచుకుని తినడానికే, రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేయడానికే అనేది పూర్తి నమ్మకం. సరే, ఈరోజు వస్తున్నాం పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కానీ లేకుంటే డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కానీ ఖచ్చితంగా అవసరం. ఈరోజు అమరావతిలోంచి రాజధానిని తరలించడం లేదు, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని హైకోర్టు మాత్రమే తరలి. అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఏదైతే ఉందో ఈరోజు విశాఖపట్నాన్ని అనౌన్స్ చేశారో అది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. అక్కడ రాజధానికి కావాల్సిన అవసరాలు కల్పించుకోవడానికి పెద్ద ఫండింగ్ అవసరం లేదు. అందుకోసంగా వైజాగ్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ వారి కోరిక మాకు హైకోర్టు బెంచ్ కావాలని, హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టునే ఇచ్చారు ఈరోజు రాయలసీమకి, కర్నూలుకి. అందువల్ల ఈరోజు అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, అమరావతి డెవలప్మెంట్ ఎక్కడికి పోదు, అమరావతి డెవలప్ అవుతుంది. కానీ ఈ 33,000 ఎకరాలు కాదు, గ్రాఫిక్స్ కాదు, చంద్రబాబు గారు చూపించిన గ్రాఫిక్స్ కాదు. ఆ గ్రాఫిక్స్ని నమ్మి ఆ రోజు ఆంధ్ర ప్రజలు మోసపోయినారు. ఆ గ్రాఫిక్స్ కాదు, రియల్గా ఒక్కటి చెప్పండి, ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ ద్వారా ఒక్క కన్స్ట్రక్షన్ అక్కడ అన్ని ఒక్క రియల్ కన్స్ట్రక్షన్ జరిగిందా? ఇప్పుడు అసెంబ్లీలవి ఎక్కడ జరుగుతున్నాయి శ్రీనివాస్ గారు? అసెంబ్లీ కానీ ఏది కట్టినా, హైకోర్టు కానీ అన్ని టెంపరీ కన్స్ట్రక్షన్స్. అంటే టెంపరీ అంటే టెంపరీ అంటే మీరు పర్మనెంట్ కట్టచ్చు కదా. మీరు చూడండి ఆ రోజు, ఇది ప్రతిదీ టెంపరీ కన్స్ట్రక్షన్ అనే ఉంది. ఏది కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇది అసెంబ్లీ టెంపరీ కన్స్ట్రక్షన్, సెక్రటరేట్ టెంపరీ కన్స్ట్రక్షన్, హైకోర్టు టెంపరీ కన్స్ట్రక్షన్స్, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏది లేదు. టెంపరీ కన్స్ట్రక్షన్స్ కే సెంట్రల్ గవర్నమెంట్ రైట్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమంటారు? పోనీ ఓకే, కరెక్టే, మీరు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలి లేకపోతే రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉండొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ అక్కడ ఆందోళన చేస్తున్న రైతులకి ఏం చేయాలి అన్న దాని మీద ఒకసారి కూర్చొని సంప్రదింపులు చేసి వాళ్ళకి వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళు గుంతమ్మ కోరికలు కూడా కోరలేదని చెప్తున్నారు, ఆ విధంగా అడుగులు వేస్తే అసలు ఇష్యూవే లేదుగా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే. సార్ మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ కోరికల వెనక ఎవరున్నారో తెలుసు ఎక్కువ మంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, రియల్ గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇన్సైడ్ దర్ ట్రేడింగ్ ఎవరైతే చేశారో, రియల్ ఎస్టేట్ కోసం అక్కడ భూములు అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అంతేగాని రియల్ గా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైట్, శ్రీనివాస్ గారు మీరు ఇచ్చిన క్లారిటీ బాగుంది. మరి దీనికి టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్ గారు మరి ఏం సమాధానం చెప్తాను చూద్దాం. జగదీష్ గారు, సార్ ఇక్కడ శ్రీనివాస్ గారు శివరామకృష్ణన్ కమిటీ అమరావతి మాట్లాడారు. ఇష్యూ ఏంటంటే ఇది రైతు ఉద్యమం గురించి ఇవాళ టాపిక్. అమరావతి గురించి మాట్లాడారు, శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి, ఆయన మాట్లాడనివ్వండి. జగదీష్ గారు పిలిచారు మాట్లాడడానికి, ముఖ్యమంత్రి గారు రైతులతో ఒకసారి మాట్లాడడానికి కూడా ఆయనకు అవకాశం లేదా అండి? ఏంటండి అంత నిరంకుశత్వం? రైతులంటే ఎవరండి వీళ్ళు మాట్లాడతారు రియల్ ఎస్టేట్ వాళ్ళనా రైతులని? మీరేమైనా 10,000 ఎకరాలు ఎక్కడైనా సంపాదించగలరా? 33,223 ఎకరాలు వాళ్ళు ఇచ్చి త్యాగం చేస్తే వాళ్ళనేమో ఇవాళ రాళ్లతో కొట్టడము, బూటుకాలతో తన్నడం ఏంటి? అధికారం శాశ్వతమా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? హక్కులు లేవా? ప్రాథమిక హక్కులు లేవా? ఫండమెంటల్ రైట్స్ లేవా? స్వేచ్ఛ లేదా? వాళ్ళు ప్రశాంతంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వరా? పక్కనేమో 3 రాజధానులు అని చెప్పి ఒక ఫేక్ ఉద్యమానికేమో మీరేమో అనుమతులు ఇస్తారా? వాళ్ళకి వెహికల్స్ ఇస్తారా? ఎక్కడున్నామండి మనం? ఏం సపోర్ట్ చేసుకుంటారండి? ఏం సపోర్ట్ చేసుకుంటారు వీళ్ళు? రైతులతో మాట్లాడడానికి 600 రోజుల్లో ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు తీరలేదా? వాళ్ళు మనుషులు కాదా? కొన్ని రైతులు కాకపోతే మనుషులు కాదా? ఏంటి మీ డిమాండ్స్? ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు 3 రాజధానులకు? మీరు ఎందుకు కాదంటున్నారని ఒకసారైనా పిలిచి మాట్లాడాలి కదండి.
అణిచేస్తా అవుతుందా, అన్ని రివర్స్ అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ విధంగా దివాలా తీసిందో ఇవాళ ప్రజలకు కూడా తెలిసిపోయింది. అంచేత చెప్పుకోవడానికి ఏమీ లేదు. మూడు రాజధానులు వైజాగ్లో ఏం డెవలప్ అయిపోయిందండి, వీళ్ళు ఏం చేశారండి ఇప్పటికైనా. అలాగే కర్నూలులో హైకోర్టు అంటా ఉన్నారు, హైకోర్టును మార్చాలంటే పార్లమెంట్ లో మార్చాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఇదేమి చిన్న విషయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అయిపోయేదేమి కాదు. అంచేత ఇవేవి జరగవు. మూడు రాజధానులు అనేది ఒక మిత్తు, అది రియాలిటీ కాదు. అమరావతి అన్నది రియాలిటీ. రైతులు ఖచ్చితంగా వాళ్ళు ఈవేళ ఏ త్యాగాలు చేశారో వాళ్ళకి న్యాయం చేయడానికి ఖచ్చితంగా మేము వస్తాం. ఖచ్చితంగా ఈవేళ విపక్షాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా విపక్షాలతో కూడా మాట్లాడరు ముఖ్యమంత్రి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు కూడా ఇవాళ రైతు ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడరు. అసలు రాష్ట్రం దివాలా తీసేసినా కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వరు. ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎక్కడా జరగలేదండి ప్రజాస్వామ్యంలో. అంచేత వాళ్ళు సమాధానాలు చెప్పాలంటే వీటన్నిటికీ చెప్పాలి. ఒకటేది చెప్తున్నాను, రైతులు ఖచ్చితంగా త్వరలోనే అతి త్వరలోనే మాకు తెలిసినంత వరకు మేము ఈవేళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత రైతుల తాలూకా ఉద్యమానికి ఒక ఖచ్చితంగా ఒక ఇది వస్తుంది, దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అమరావతి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇందాకే చెప్పాను నేను, పట్టిసీమ లాంటి దాన్ని ముందు నెగ్లెక్ట్ చేశారు, ఇవాళ పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చారు. అలాగే ఇది కూడా జరుగుతుంది అమరావతిలో. ఇవాళ అన్ని ఇక్కడే జరుగుతూ ఉన్నాయి, ఇంకో సంవత్సరం పోతే ఏమి చేయలేని పరిస్థితి కూడా. అంటే ఒక్క విషయం జగదీష్ గారు, ఓకే మీరు చెప్పినట్లుగా అమరావతి అక్కడే ఉంటుంది, మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే సాగుతుంది అనుకోవచ్చు, కానీ ముందుగా వీళ్ళు నలిగిపోతున్నారుగా. 600 రోజులు పెట్టి వాళ్ళకి అరెస్టులు, కేసులు, ఆందోళనలు, కరెక్ట్గా కుటుంబాలను కూడా చూసుకోలేని పరిస్థితి. ఎంతమంది మహిళలు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి, లాఠీ దెబ్బలు వాళ్ళు తింటున్నారు, రాజకీయాలు పొలిటికల్ లీడర్స్ చేస్తున్నారు, ఇదేంటి వాళ్ళకి ఎందుకు ఈ శిక్ష? జగదీష్ గారు, ఇవాళ మా నాయకులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో నిజమైన రైతులు వాళ్ళకి ఏ విధంగా అయితే మేము సహకరించగలం. శ్రీనివాస్ గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను, సహకరిస్తామని శ్రీనివాస్ గారు 1 మినిట్ మీకు ఇస్తాను, వెయిటండి. చెప్పారు శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను, మీ ధర్మం వస్తుంది మీకు ఇస్తాను, మీరు మాట్లాడితే నోట్ చేసుకోండి ఏమన్నా ఉంటే పాయింట్లు. జగదీష్ గారు చూడకుండా దారుణంగా ఇచ్చేస్తా ఉన్నారు. అంచేత దీనికి ఖచ్చితంగా దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఉంటుంది. అయితే 600 రోజులు ఉద్యమం చేయటువంటి చిన్న విషయం కాదు. వాళ్ళు అన్నిటికీ ఇవాళ అన్ని త్యాగాలు చేసి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమం చేసిన అందరికీ కూడా నిజంగా మనం వాళ్ళని ఏ విధంగా ఇచ్చాలో తెలియదు. అయితే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యమానికి వాళ్ళు చేసిన త్యాగాలకి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, అందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదండి. రైట్. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించారు. మొన్న ఆయన విజయవాడ టూర్ వచ్చినప్పుడు కూడా వీళ్ళతో కలిసారు, ఒక భరోసా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎక్కడా ప్రక్రియ ఏవి ఆగుతున్నట్టుగా కనిపించట్లేదు, అలా కొనసాగుతూనే ఉన్నది. జనసేన స్టాండ్ ఏంటి మరి దీనికి మీద, ఏవైనా వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచిస్తున్నారా? 100% జనసేన పార్టీ అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు, మహిళలకు 100% వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మా నాయకుడు ఇప్పటికే 2-3 సార్లు వెళ్ళి కలిశారు. మొన్ననే మంగళగిరిలో కూడా వాళ్ళు వచ్చి అందరూ వచ్చి కలవడం జరిగింది, వాళ్లకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అవసరమైనా నేను కూడా వచ్చి మీకు అండగా నిలబడతానండి. నేనేం చెప్తున్నానంటే 151 సీట్లు 23 MP సీట్లు వచ్చినాయని చెప్పి రికార్డు బద్దలు కొట్టుకున్నామని చెప్తున్నా. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా 600 రోజుల నుంచి అక్కడ మహిళలైతేనేమి, రైతులైతేనేమి, బడుగు బలహీన దళిత నాయకులు వాళ్ళు పడుతున్నటువంటి ఘోష ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగులుతుందండి. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తగులుతుందని చెప్పాలి. నేను అడుగుతున్నాను అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఆమె ఎందుకు వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆ పరిష్కారం ఆమె సమస్య కదా. ఆమె అసెంబ్లీలోనేమో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుండె జగన్ జగన్ లబ్డబ్బను కొట్టుకోదని చెప్పి ఆమె ఈరోజు 600 రోజుల నుంచి అక్కడ అంతమంది దళితులు, రైతులు, మహిళలు వాళ్ళ గుండెల మీద పోలీసు బూట్ కాళ్ళు పెట్టినప్పుడు అమరావతి అమరావతి అని వాళ్ళ గుండె చెప్పడం ఆమెకు వినిపించలేదా? ఇప్పుడు ఎక్కడున్నారామె? రెండోది, ఈయన శ్రీనివాస్ సార్ గారు మాట్లాడుతూ శివరామకృష్ణన్ కమిటీ చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ విశాఖపట్నంలో చెప్పమన్నారా? లేదు. రెండోది, తన వాళ్లకు మాటకు ముందు రియల్ ఎస్టేట్ అంటున్నారు. మీరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. సార్ ఒక మాట పూర్తిగా వినండి, సగటున 15 నుంచి 16,000 రిజిస్ట్రేషన్ జరిగే విశాఖపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో
ఒక మూడు నెలల్లో మీరు ఎప్పుడైతే రాజధాని అన్నారో 57,000 ఒక సంవత్సరం 57,000 రిజిస్ట్రేషన్ జరిగింది అంటే 4 రెట్లన. దీన్ని ఏం ట్రేడింగ్ అంటారండి? అంటే మీకు ముందు తెలిసే కదా అక్కడ రాసింది. ఒక రాజధానిలో ఇక్కడ ఉన్నదానికి ఫర్నిచర్ కొనలేని మీ ప్రభుత్వం మూడు రాజధానులు మారుస్తారు. ఎన్ని రోజులు మధ్య పెడతారండి ఈ విధంగా మాటలు చెప్పి? రెండోది రాయలసీమలో హైకోర్టు అన్నారు, నేను రాయలసీమ అంటే వినండి వినండి సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను వినండి, మళ్ళీ చెప్పండి. రాయలసీమలో హైకోర్టు అన్నారు, మీరు రాయలసీమకు హైకోర్టు ఇచ్చి ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి చెప్పండి. మహా అంటే ఇంకో 4 మంది రైతులు మొదటి నుంచి అడుగుతున్నాను నేను వర్మ గారు, ఇది రాయలసీమకు నీళ్లు ఇవ్వండి, చేతులు ఎత్తి దండం పెడతాం, సస్యశ్యామలం అవుతాం. మీరు కోర్టు తీసుకుని వస్తే రాయలసీమలో ఇంకొంచెం కొట్లాడుకొని కక్షలు పెంచుకోండి, దగ్గరగా కోర్టు ఉంటుందని మీ ఉద్దేశం? లేదా వేరుశెనక్కాయలు అమ్ముకోవాలని ఆ కోర్టు బయట? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వికేంద్రీకరణ అభివృద్ధి అని మీ ఫస్ట్ మీ ప్రభుత్వం యొక్క అప్పు ఎంత? మీరు చేస్తున్న పరిస్థితులు ఏంది? అన్నమో రామచంద్ర వదిలేసి మీ మంత్రులు అప్పో రామచంద్ర అని తిరుగుతున్నారు, దాని గురించి మాట్లాడండి. అక్కడ ఉన్న రైతులకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు? మీరు అక్కడ మీకు మాత్రమే శ్రీనివాస్ గారికి వైసీపీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా? మాకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అక్కడ ఇన్ని రోజుల నుంచి కన్నీటితో ఘోషిస్తున్న ఆ రైతులకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మరి మీరు అలాంటిది వదిలేసి మీరు నిజంగా ఒక పెద్దరకంగా మాట్లాడాలంటే మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి నిజం ఉండండి. ఎంతమంది ఎంతో కొంత అంటే ప్రతి విషయంలో ఎక్కడో ఒక చోట తప్పు జరగకుండొచ్చు, ఏదో ఒక ఎకరా 2 ఎకరాలు ఏదో జరిగిందని చెప్పి మొత్తం ఇంతమంది వాళ్ళు మీకు కనిపిస్తున్నారండి. ఇప్పుడు ఆమె సురీష గారు మాట్లాడుతున్నారు, ఆమె మీకు బాధ కనిపించడం లేదండి ఇన్ని రోజుల నుంచి మేము అంటున్నామని? మరి మీరు మళ్ళీ ఒక ఉద్యమం మళ్ళీ మాకు 3 కావాలని ఎవరు అడిగారండి? 3 ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక్కరంటే ఒకరు మీరు నిజంగా పంపించి మీరు రోడ్లకు పోయి అడగండి అని చెప్పిన వ్యక్తులు తప్పితే ఎవరు అడిగారు? ఇవన్నీ కలబొల్లి మాటలు. నేను ఒక్కటే మాట సూటిగా చెప్తున్నాను వర్మ గారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎంపీలు కానీ అక్కడికి వచ్చి ఇందాక అన్నట్లు అనేక మంది ఎన్నికల ముందు అనేక మంది ఇక్కడ నుంచి ఎక్కడికి పోదాం అమరావతి, దీనికి సూటిగా సమాధానం చెప్పాలి శ్రీనివాస్ గారు. మేము ఎవరండి? మేము వైసీపీ నాయకులు, మేము మాటిస్తున్నాం, ఎక్కడికి పోదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది మాట తప్పడం కాదా, మడివం తిప్పడం కాదా ఇది? మళ్ళీ ఆ రోజు మధ్య పెట్టి ఓట్లేసి ఎలక్షన్ ముందు ఎందుకు పెట్టలేదు మీరు? మేము వస్తే ఖచ్చితంగా 3 రాజ్యాలు చేస్తామని చెప్పి అప్పుడు చూసిపుచ్చి ఉండాల్సింది మీ సీట్లు, మీ ఓట్లు, మీ రికార్డులు. ఓకే, ఇవన్నీ నేను ఒక్కటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కనీసం జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటూ ఆర్భాటాలకు మాత్రమే పోతుంది. రైట్, ఎవరు అడిగారండి? కాపులు ఎవరు వచ్చి అడిగారండి? మేము బ్రతకలేకుండా మాకు భరోసా ఇవ్వండి అని ఇటువంటి చాలా అంటే వాళ్ళ యాక్టివిటీస్ మేము ఇవి చూపించుకోవడానికి చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన సమస్యలు వెంటనే ప్రభుత్వం అమరావతి రైతులకు మహిళలకు బేషరతుగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ తల్లి కడుపు మీద ఎవరైతే బూట్ కాళ్ళతో తన్నారో ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే క్షమాపణ చెప్పి చర్చలకు సిద్ధపడాలి అని చెప్పి జనసేన పార్టీ తరపున కోరుతున్నాను. రైట్, ఓకే, 1 మినిట్ అండి. శ్రీనివాస్ గారు శిరీష గారు వైసీపీ నేత వెర్షన్ విన్నారు, టీడీపీ వెర్షన్ విన్నారు. ఓకే, ఏదైనప్పటికీ కూడా వాస్తవంగా అక్కడ ఇబ్బంది పడుతుంది అక్కడ స్థానిక ప్రజలు, భూములు ఇచ్చిన ప్రజలు 600 రోజుల నుంచి. ఓకే, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో పార్టీ ఎజెండా ఉన్నది, వాళ్ళే నడిపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. వాస్తవంగా ప్రభుత్వంతో మీకున్న ఇబ్బందికర పరిస్థితి అన్నది భూములు ఇచ్చిన అంశమా, లేకపోతే నిజంగా ఎవరైనా వెనక నుంచి కొంతమందిని, నేను అందరినీ అని చెప్పను, వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? అక్కడున్న వాస్తవంగా పోరాటాలు చేసే రైతులకి ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉందా? ఎందుకంటే ఇంత ఈ సీరియస్గా ప్రభుత్వం మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అంటే ఇన్ని రోజులు జరుగుతున్నా ఏమైనా వాళ్ళకి ఏమైనా వేరే రకమైన ఆలోచన ఉందా? నిజంగా ఎవరన్నా మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్నారా? వర్మ గారు, ముందుగా శ్రీనివాస్ గారు అన్న ప్రతి ఒక్క ప్రశ్నకి ఉద్యమంలో డే 1 నుండి నా జాబును కూడా రిజైన్ చేసి పక్కన పెట్టి నేను ఉద్యమంలో పాల్గొంటున్నాను, ప్రతి ఒక్క ప్రశ్నకి నేను ఒక మహిళా రైతుగా నేను సమాధానం చెప్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు క్లియర్గా విని నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలండి, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాము. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ గురించి చెప్పారు, శ్రీకృష్ణ కమిటీ గురించి చెప్పారు, కమిషన్ గురించి చెప్పారు. ఓకే, మీరు కొంతమంది వ్యక్తులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయించి 18 నెలలు పనులు ఆపారు,
ఆపిన తర్వాత ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రదేశం అనుకూలమైనదే గత 100 సంవత్సరాలని ముంపు గురైన ప్రాంతం కాదు నా అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే గత సీఎం గారు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు దాని వలన ఉన్నటువంటి సమయంలో 5 సంవత్సరాల సమయంలో 18 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది రాజధాని అనౌన్స్ చేసినాక ల్యాండ్ పూలింగ్ జరిగినాక మాస్టర్ ప్లాన్స్ అన్ని సిద్ధం చేసిన తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ అండి రెండోది ఒకే దగ్గర మరో హైదరాబాద్ కాకూడదని చెప్పి మూడు రాజధానులు అన్నారు ఈ ప్రశ్నకి నేను అడుగుతున్నాను నేను చెప్పట్లేదు అది శివరామకృష్ణన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్పాను నేను చెప్పట్లేదు అది శివరామకృష్ణన్ 1 మినిట్ అండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వినండి శ్రీనివాస్ గారు మీరే ఆన్సర్ చెప్పాలి చెప్తిరి గాని కూడా మీకు అవకాశం ఇస్తాను వెయిట్ టాకింగ్ చేయలేదు నేను క్రాస్ టాకింగ్ చేయలేదు నేను ఒక మహిళా రైతుని నేను ఏ పార్టీకి సంబంధించిన ఓకే ఓకే శ్రీనివాస్ గారు ప్లీజ్ చెప్పండి అమ్మా ఓకే ఆ రెండోది మరో హైదరాబాద్ కాకూడదు అన్నారు అలాంటప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ హైదరాబాద్ రెండోది వైజాగ్ ఉమ్మడి రాష్ట్రాలు కలిపి అలాంటి హైదరాబాద్ మరో హైదరాబాద్ కాకూడదు అన్నటువంటి ఆలోచన మీకుంటే వైజాగ్ ని పరిపాలన రాజధానిగా ఎందుకు చేస్తున్నారు శాసన రాజధానిగా సంవత్సరంలో రెండు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలప్పుడు కలిసి వెళ్ళిపోయేటువంటి విధంగా అమరావతిని ఎందుకు శాసన రాజధాని అన్నారు మా వైజాగ్ ని ఎందుకు పరిపాలన రాజధాని అన్నారు ఒకటి మీకు ఏ విధమైన స్వలాభాలు స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు లేకపోతే మూడవది రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఎవరిని అంటారండి ఎన్ని సార్లు మీరు రైతులను అవమానిస్తారు నిజంగా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులం అయితే నష్టపరిహారం అడిగి ఆ డబ్బుతో మీరు ఇచ్చిన దాని ప్రకారమే ఇప్పుడు గవర్నమెంట్ గజం 5000 ఉంది భూసేకరణ చట్టం కింద తీసుకున్నా గానీ మాకు ఒక్కొక్క ఎకరానికి 9 కోట్ల పైన వస్తుంది నష్టపరిహారమే గనక మేము కోర్టును కోరితే ఇచ్చేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉందా కానీ మేము అడిగే పరిస్థితిలో మేము లేము ఎందుకంటే మేము అభివృద్ధి కోసం ఇచ్చాం ఒకటి ఆ డబ్బుతో మీరు చెప్పిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేస్తున్న ప్లేస్ వైజాగ్ వెళ్ళిపోయి మేము వ్యాపారం చేసుకుంటాం ఆ మాట పూర్తిగా మీరు వెనక్కి తీసుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనేది నాలుగవది ఆ అమరావతిని తరలించడం లేదు ఒక రాజధానిగా ఉంటుంది అని చెప్తున్నారు ఈ మాట ఎన్నిసార్లు చెప్తారండి అమరావతిని తరలించడం పరిపాలనా రాజధానిగా అమరావతిని ఉంచండి అది మీకు ఇష్టం లేదు ఐదో పాయింట్ ఏంటంటే ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఒక పార్టీ వీళ్ళని నడిపిస్తుంది అని చెప్తున్నారు ఒక పార్టీ పార్టీకి మేము భూములు ఇవ్వలేదండి ప్రభుత్వానికి మేము భూములు ఇచ్చాం పార్టీ గనక నడిపిస్తే ఏ ఆడపిల్ల కూడా గడప దాటొచ్చి అసభ్యమైన పోస్టులు ఫేస్బుక్లో పెట్టించుకోదు మీరు మా దగ్గర తిరిగి కోవట్లుగా తీసుకొని అసభ్యమైన పోస్టులు పెట్టించి అశ్లీలమైనటువంటి మాటలు ఫేస్బుక్లో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి కుక్కలతో పోల్పించారు ఏ ఆడపిల్ల కూడా ప్రతి ఒక్క ఆంధ్ర మహిళల వంటి మేము ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నాము ఏ ఎవ్వరు కూడా గడప దాటిన మహిళలు ఈ రోజు బూటికాలతో తన్నులు తింటున్నాం రోడ్ల మీద ఇడిపించుకుంటున్నాం లాఠీ చార్జ్ చేపించుకుంటున్నాం అర్ధరాత్రులు స్టేషన్లో పెడుతున్నారు ఏ ఆడపిల్ల కూడా ఎవరో ఒక పార్టీ నడిపిస్తే వెళ్ళి చేయదు తన కడుపుకి తన దెబ్బ తగిలితేనే తన భవిష్యత్తు తన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందంటేనే తన ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంటేనే రోడ్డు ఎక్కుతుంది ఇది గుర్తుంచుకోండి మీరు ఇంకొకసారి ఒక పార్టీ నడిపిస్తుంది అని చెప్పి మా మాటలు మా మీద వేయొద్దు వేసినా మీరు వెనక తీసుకునే వారికి ఎక్కడి నుండి మేము ఉద్యమం మీరు మాట్లాడే వ్యాఖ్యల మీద మేము ఉద్యమం చేస్తాం ఇది గుర్తుంచుకోండి ఇంకా మీరంటే పడే పరిస్థితిలో మేము లేవు ఇంకొకటి అండి వైజ్ గ్రాఫిక్స్ అని చెప్పి అన్నారు ఈ మాట నిజానికి మీరు అమరావతి వచ్చారా శ్రీనివాస్ యాదవ్ గారు మీరు అమరావతి వచ్చారా వచ్చి చూసారా చూస్తే మీకు కనిపించిన కన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులో ఏమీ ఖర్చు పెట్టలేదు అన్న 10,000 కోట్ల పైన పనులు ఇక్కడ జరిగినాయి మిగతావన్నీ కూడా 80% కంప్లీట్ అయ్యి నిర్మాణాలలో నిర్మాణ దశలో ఉన్నాయి ఏ అవన్నీ బిల్డింగ్స్ కావా ఇప్పుడు జరుగుతుంది పరిపాలన అమరావతి నుండి కాదా ఇక్కడ నుండి బిల్డింగ్ టెంపరీ అవదండి మాట టెంపరీ కావచ్చు ఇంతకంటే బెటర్ గా నిర్మాణాలు కట్టించి రాష్ట్ర రాజధాని అంటే తరతరాలకు ఉండాల్సినటువంటి ఆ రాజధాని కాబట్టి దానికోసం బెటర్ గా కట్టాలన్న ఉద్దేశంతో టెంపరీ అని ఉండొచ్చేమో కానీ బిల్డింగ్ టెంపరీ కాదు కదా ఆ మాత్రం ఆలోచన లేదా మీకు ప్రతిసారి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పి ఇంకా ఎందుకండి అప్డేట్ అవ్వండి పాత పాట ఎందుకు పాడతారు అలాగే ఉద్యమం చేస్తున్నటువంటి రైతుల గురించి నేను ముఖ్యంగా చెప్తున్నాను రియల్ రైతులు కాదన్నారు నేను ఎవరినండి డే వన్ నుండి ఉద్యమంలో ఉంటున్నాను నేను ఎవరిని ఇంకోటి ఎవరి ఎవరి ప్రయోజనాల కోసం అన్నారు ఒక సామాజిక వర్గం అన్నారు ఎవరండి నేను ఒక దళిత మహిళా రైతుని పొలం ఇచ్చిన రైతుని నేను నా ఆధార్ కార్డు 9.14 తీసుకొని రోడ్డు మీదకి వస్తాను మీరు ఏ పదవిలో ఉన్నారో నాకైతే తెలీదు మీ పదవులు మీరు ఇప్పుడు మీరు అధికారంలో మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది రియల్ రైతులు కాదన్నారు
వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా రైతులందరూ రోడ్డు ఎక్కుతారు, మేము నిజమైన రైతులు అని. ఒక్క రైతు మీరు చెప్పినటువంటి వాళ్ళు ఒక్కళ్ళని చూపించండి. ఒక పార్టీ నడిపించే వ్యక్తి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసే వ్యక్తి కానీ, ఫేక్ రైతు కానీ ఒక్కళ్ళని చూపించండి. మీరు మేము చెప్పింది నిజమేనని చెప్తే, ఎప్పటి వరకు మా మీద వేసి నిందలు వేసిన మీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, రాజీనామా చేసే ఇళ్లలో కూర్చుంటారా మీరు? రైట్, ఓకే. ఎందుకండి ఇంకా కూడా మాట్లాడతారు? కనీసం మానవత్వం కూడా లేకుండా మహిళలను రోడ్డు మీదకి ఇచ్చుకెళ్ళినా కానీ కనీసం స్పందించలేనటువంటి మీకు ఈ పదవులు ఎందుకండి? కనీసం రైతులకు 29,000 మంది రైతులకు 29 గ్రామాలు ఉన్న ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు అధికారం ఎందుకండి? ఒకటి, మీరు ఎందుకు ఆలోచించట్లేదంటే రైతుల గురించి, అభివృద్ధి చేయటం మీకు ఇష్టం లేదు. అభివృద్ధి చేయటం మీకు ఇష్టం లేదు కాబట్టి మా రైతుల గురించి ఆలోచించట్లేదు. నిజానికి అభివృద్ధి గురించి ఆలోచించాలంటే రైతుల దగ్గరకు వస్తారు, ఏం చేయాలని ఆలోచించారు. శ్రీనివాస్ గారు, వర్మ గారు, ముందుగా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ స్టాండ్ ఏంది అని అడిగారు మీరు. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏ స్టాండ్ లేదండి. ఓన్లీ వన్ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఎవరైనా ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేసే తప్పుల్ని ఎత్తి చూపుతుంది, అధికార పార్టీని విమర్శిస్తుంది, లేదు అధికార పార్టీ మంచి చేస్తుంటే అధికార పార్టీ మంచిగా చేస్తుంది అని చెప్పి చెప్తారు. అంతేగాని ప్రతిపక్షాన్ని విమర్శించిన ఇంకో పక్షాన్ని నేను ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు. ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఇది సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ అయింది, ఒకే అజెండా, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. శిరీష్ గారు చాలా అడిగారు. శిరీష్ గారు, నేను మిమ్మల్ని రైతు కాదనడం లేదు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారి అని నేను అనడం లేదు. కొంతమంది రైతులు ఉన్నారు, రైతులకి న్యాయం చేస్తాను, ఖచ్చితంగా ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, రైతుల కోసం ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా మేము చేస్తుంది మా గవర్నమెంట్. ఓన్లీ మేము చర్యలు తీసుకునేది ఇన్సైడర్ ట్రేడర్స్నే, ట్రేడర్స్ మీదే చర్యలు తీసుకుంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, కానీ మీరు అది చెవికి ఎక్కించుకోవట్లేదు. ఎందుకు ఎక్కించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి చెప్పారు ఆయన, ఇక్కడ వైజాగ్లో 57,000 రిజిస్ట్రేషన్స్ జరిగాయి, 3 టైమ్స్ జరిగాయి. అవి జరిగింది సార్ అనౌన్స్ చేసిన తర్వాత, ఇక్కడ జరిగింది సార్ అనౌన్స్ చేయక ముందు. అమరావతిని ఎప్పుడైతే అనౌన్స్ చేయక ముందే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అంటే ముందుగా వాళ్ళకి తెలిసి ఇక్కడ అమరావతిలో రాజధాని ఫిక్స్ చేయబోతున్నారు చంద్రబాబు గారు అని తెలిసి ట్రేడింగ్ చేశారు ఇక్కడ. అక్కడ వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత. ఓకే శ్రీనివాస్ గారు, మీకు అర్థమైపోతుంది. ఓకే శ్రీనివాస్ గారు, నాగేంద్ర గారు, సింపుల్ గా స్ట్రైట్ గా కన్క్లూడ్ చేయండి. లాస్ట్ నేను కన్క్లూడ్ ఒకే నిమిషం చాలు సార్. ప్లీజ్. ఆయన అధ్యక్షుల యొక్క స్టాండ్ చెప్పమంటే మా అధ్యక్షుల యొక్క స్టాండ్ చెప్తాడేంటి? అదే అక్కడ తెలుసుకుంటాను శ్రీనివాస్ సార్ గారి గురించి. నేనేం అడుగుతున్నానంటే మా అధ్యక్షుడు స్టాండ్ ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు మొదటి నుంచి ఈరోజు జరుగుతున్న చర్చకు సంపూర్ణ మద్దతుగా ఉన్నాడు. అని మీ అధ్యక్షుల వారి స్టాండ్ ఏందయ్యా అంటే, మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టున్నారంటే మిమ్మల్ని ఏ పక్షంలో ఉన్నా తిడతారండి. మా మీద, మా నాయకుడి మీద 32 కేసులు, 18 ఛార్జ్షీట్లు, 43,000 కోట్లు ఈడీ జప్తులు ఇవేమి లేవు. అట్లా ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారు, ప్రతిపక్షమైనా స్వపక్షమైనా. అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించిన వ్యక్తి, అధికార పక్షంలో పొత్తులో ఉన్నప్పుడే ప్రశ్నించిన వ్యక్తి మా నాయకుడు, స్వచ్ఛమైన నాయకుడు. మీరేంటో తగుదునమ్మాట వచ్చే ఆయనది ఆయన స్టాండ్, మా అధ్యక్షుడు స్టాండ్ గురించి మీరు చెప్తే వినాల్సినంత అధమస్థితిలో మేము లేవు. మీ అధ్యక్షుడు స్టాండ్ చెప్పండి. ఇప్పుడు శిరీష గారు ఎంత 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 ఆవేదనతో మాట్లాడారో దానికి సమాధానం చెప్పండి. మీరు అడిగితే మీరు రైతేనమ్మా, మిగతా వాళ్ళు అట్లా కాదు. మీ కళ్ళబొల్లి మాటలు పక్కన పెట్టి మీ ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతుందా? మీరు చెప్పే మీ అధ్యక్షుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు స్టాండ్ ఏంటి వాళ్ళ మీద, అది చెప్పండి. అది కదా ఇప్పుడు అవసరము. మీ అధ్యక్షుడు ఆ మమ్మల్ని తిట్టాడు. ప్రతిపక్షం కాదండి వర్మ గారు, మిమ్మల్ని అడుగుతున్నా నేను. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షాన్ని తిట్టకూడదని రాజ్యాంగంలో ఏమన్నా ఉందా?
పక్కన ప్రతిపక్ష నేత తప్పు చేస్తా ఉంటే ప్రశ్నించకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? ఏం మాట ఆయన ఆ భారతదేశంలో చూడలేదంట. అదే మేము అంటున్నాం, ఇటువంటి ముఖ్యమంత్రిని మేము కూడా భారతదేశంలో ఎప్పుడు చూడలేదు సార్. కొంతమంది 600 రోజుల నుంచి కష్టపడుతున్న రైతుల గురించి పట్టుకొని ముఖ్యమంత్రిని మేము కూడా గతంలో ఎప్పుడు భారతదేశంలో చూడలేదు సార్. అది ఆలోచించండి. శ్రీనివాస్ గారు వెయిటండి. శిరీష గారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి లాస్ట్. ఒకటండి, ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడున్న లోకల్ రైతుగా నేను ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. వాస్తవానికి అక్టోబర్ నుండి ఇక్కడ 2019 అక్టోబర్ నుండి డిసెంబర్ 31st లోపు, అంటే క్యాపిటల్ అనౌన్స్ చేయడానికి ముందు జరిగిన 2-3 నెలల కాలంలో ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్ 109 అండి. ఆ 109లో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు కాబట్టి దాన్ని చెప్తున్నాను. ఆ 109లో more than 60% పూర్వార్జితాలు, పిత్రార్జితాలు పసుపు కుంకుమల కింద ఇచ్చినాయి. అంటే తాతల కాలం నుండి ఎవరు కూడా ఆస్తులు పంచుకున్నవి లేవు. రాజధాని అవుతాదేమో, ఇక్కడ ఈ గుంటూరు కృష్ణా మధ్య వస్తుందనేది బహిరంగ రహస్యమే. అది దానికి వాళ్ళు దాచిపెట్టి చేయాల్సినంతదేమి లేదు. కానీ ఆ టైంలో ఎవరైతే వాళ్ళ పిల్లలు మనవలు మనవ సంతానాన్ని పంచుకునే పూర్వార్జితాలు, పిత్రార్జితాలు, తండ్రి తన పిల్లలు 3-4 ఉంటే వాళ్ళకి పంచిపెట్టుకోవడాలు, మూడోది పసుపు కుంకుమలు, ఆడపిల్లను పుట్టింటికి ఇస్తే ఆ పసుపు కుంకుమల కింద 60% more than 60% అలా వెళ్ళిపోయినాయి. ఒక్క 20 ఎకరాల పైన మాత్రమే సొంతంగా వాళ్ళ ఆర్థిక అవసరాల నిమిత్తం వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలనో, వాళ్ళ పిల్లలకు మంచి పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే ఒక మంచి చదువు చదివించుకోవడానికో, విదేశాలకు పంపించడానికో వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం మాత్రమే వాళ్ళు అమ్ముకున్నటువంటి ఆ సమయంలో, ఇంకొక మాట నేను సూటిగా అడుగుతున్నాను శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, ఇక్కడ మాకు నమ్మిచ్చి మోసం చేశారండి, రేట్లు పెరుగుతున్నాయి, ముందుగా తీసుకున్నారండి, మా పొలం తీసుకున్నారు, ఒక్క రైతైనా మీ దగ్గరకు వచ్చారా, మా పొలం ఎలా తీసుకున్నారండి, ముందుగా వస్తున్నానని చెప్పి మేము తక్కువ రేటు కమ్మామని చెప్పారా? రెండో విషయం అండి, నా రైతులకు న్యాయం నిజండి, ఎవరండి వెనకే తీసుకొచ్చి ప్రూఫ్ చూపించండి, అధికారంలో మీరు ఉన్నారు, ఈరోజు ప్రభుత్వం మీది కదా, ఎందుకు మీరు చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేయలేదు? ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారు నిజంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అక్కడ ఏదైనా అన్యాయం జరుగుంటే దానికి కూడా మీరు ఆందోళన చేస్తున్నారు. శ్రీశ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయాలి, టైం లేదు. తీసుకునే పక్షంలో కూడా మీరు ఆందోళన చేస్తున్నారు, లేడీస్ ని మహిళల్ని కనీసం అనారోగ్య సమస్యలు ఉన్నారన్నగా నేను సాయంత్రం వరకు పట్టించుకోలేదు. అంటే ఒక అమ్మాయి సమస్యలు పడిపోయింది, ఆపరేషన్ చేసింది, ఆ అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి మేము కళ్ళ నీళ్లు పెట్టినా గానీ కనికరించినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎలా చెప్తారండి? మాత్రమే చెప్తామండి. ఒక్క విషయం అండి, ఎంతైతే మమ్మల్ని హేళన చేస్తున్నారో, ఎంతైతే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎంతైతే అనగదొక్కుతున్నారో. ఓకే ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు. జగదీష్ గారు లాస్ట్ ఏమన్నా కన్క్లూడ్ చేస్తారు సింపుల్ గా చెప్పండి సార్, ఫైనల్ గా ప్లీజ్. సార్ సార్ ఒకటి అడుగుతున్నా సార్, ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు నాగేంద్ర గారు అనుకుంటాను, జనసేన అండి ఆయన, వైసీపీ శ్రీనివాస్ గారు, జనసేన నాగేంద్ర గారు కదా, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళు ఉద్యమం చేస్తున్న మహిళలు రైతులు మన రాష్ట్రంలో మన తెలుగు జాతి బిడ్డలు, మీదే చెప్పారు 600 రోజులు చేస్తా ఉన్నారు, డెమోక్రసీలో ఉన్నాం మనం, డిక్టేటర్షిప్ లో లేము అన్నది గుర్తుపెట్టుకోమనండి. డెమోక్రసీలో ఉన్నప్పుడు డైలాగ్ ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు వినపత్తి చేయాలి, అంతేగాని ఉక్కు పాదంతా అణిచివేస్తామంటే అది ఎప్పుడు కుదరదండి. ఎంతమంది నాయకుడికి ఉంది సార్, మర్చిపోయి మాట్లాడాలి, నేను దాన్ని దీనితో కంపేర్ చేయడం లేదు. నాగేంద్ర గారు థ్యాంక్ యూ అండి, శిరీష కంభంపాటి గారు
థ్యాంక్ యూ శ్రీనివాస యాదవ్ గారు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. 600 రోజులుగా అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి తమకు న్యాయం చేయాలని వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కావాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ పార్టీలు ఈ రకంగా పెయిడ్ ఉద్యమాన్ని చేయిస్తున్నారని చెప్పి అధికార పార్టీ నేతలు మాట్లాడడం, ఎవరు పెయిడ్ విద్యా ఈ రకంగా ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా దాన్ని నిరూపించాలని చెప్పి అమరావతి రైతులు కూడా ఈరోజు డిమాండ్ చేసే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా అమరావతి దీక్షలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వ వైఖరి మార్పుకుంటుందా, లేకపోతే 3 ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ, 3 ప్రాంతాల్లో పరిపాలన వికేంద్రీకరణ అన్న నినాదంతో ముందుకు సాగుతుందా, అమరావతి అంశం ఎటువైపు వెళుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠగా మారుతున్న అంశం. స్టేట్ 9 90.